హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను రీసెంట్గా కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అదేంటంటే అన్న, నేను డిప్లొమా విత్ ఇన్ కోర్స్ టైంలో కంప్లీట్ కాకపోతే, బీటెక్ విత్ ఇన్ టైంలో కంప్లీట్ కాకపోతే నా సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుందా లేదా? సో నా సర్టిఫికేట్కి అసలు ఇంపార్టెన్స్ ఇస్తారా లేదా అనే క్వశ్చన్స్ అడుగుతున్నారు. రైట్ గైస్, ఇక్కడ మీరు డిప్లొమా చేస్తే సహజంగా 3 ఇయర్స్, ఇంజనీరింగ్ చేస్తే 4 ఇయర్స్ ఉంటుంది. ఆ తర్వాత మీకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ గ్రేస్ పీరియడ్లో ఇదర్ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ అని మ్యాక్సిమం టైం ఉంటుంది. ఒక్కొక్క రెగ్యులరేషన్ ప్రకారం ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ఆ టైంలో మీరు కానీ కంప్లీట్ చేయకపోతే తర్వాత యూ కెన్ నాట్ రైట్. సో ఆ సర్టిఫికేట్స్ మీకు వస్తాయా రావో తెలియదు. సపోజ్ మీరు ఆ టైంలోనే మీరు కంప్లీట్ చేశారు అనుకుందాం. కంప్లీట్ చేసుకుంటే, ఇంతకుముందు రీసెంట్గా ఒక వీడియో చేశాను, స్టార్ మార్క్స్ ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనేది. సో స్టార్ మార్క్స్ అనేది మెమోకి మాత్రమే ఉంటుంది, మిగతా మెమోస్కి మాత్రం ఉండవు. అంటే మార్క్స్ మెమోస్కి మాత్రమే ఉంటుంది, వేరే కన్సల్టేటెడ్ కానీ అండ్ కన్వర్గేషన్లో మాత్రం ఉండవు. సో మీరు ఏం వర్రీ కావాల్సిన పని లేదు. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు సపోజ్ 2018లో పాస్ అయ్యారు, బట్ 2019లో మీరు కన్వకేషన్కి అప్లై చేసుకోలేదు, బికాజ్ యూ డోంట్ వాంట్ ఇట్. యూ గాట్ ఎ జాబ్ అండ్ యూ వెంట్ అవుట్. మీకు జాబ్ వచ్చింది, ఎక్కడికో వెళ్ళిపోయినా, ఏదో కంట్రీ వెళ్ళిపోయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఓన్లీ ప్రొవిజనల్ మెమో తీసుకుని వెళ్ళిపోయావు. బట్ తర్వాత ఎప్పుడు 2 ఇయర్స్ తర్వాత నీకు వచ్చినట్లయితే, ఆ తర్వాత నువ్వు కన్వకేషన్ అప్లై చేసుకున్నట్లయితే, నువ్వు పాస్ అయింది ఎప్పుడు? 2018లో పాస్ అయినట్టే మీకు ఇస్తారు, రైట్? బట్ నువ్వు సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేశారు అంటే 2020లో ఇష్యూ చేసినట్టు ఇస్తారు. అంటే నువ్వు పాస్ అయిన ఇయర్ మాత్రమే మీకు ఇస్తారు. సో సపోజ్ నువ్వు ఫస్ట్ ఇయర్లో 2014లో జాయిన్ అయ్యావు, సో 2018లో కాకుండా 2020లో నువ్వు పాస్ అయ్యావు, ఫైనల్గా అప్పుడు సర్టిఫికేట్ అప్లై చేసుకున్నావు. పాస్ ఇయర్ వచ్చేసి 2020 ఉంటుంది. ఎవరైనా సరే మీరు జాయిన్ అయిన తర్వాత ఏ ఇయర్ కంప్లీట్ అయినది అనేది పెద్దగా లెక్క చేయరు. ఓకే, బీటెక్ సర్టిఫికేట్ ఉందా లేదా, ఎంత పర్సంటేజ్ ఉంది, వాడు ఎన్నిసార్లు సప్లై అయ్యిందో అదైనా ఏమీ పట్టించుకోరు. ఎంత పర్సంటేజ్ ఉంటే అంటే పట్టించుకుంటారు. మీరు జాయిన్ అయ్యారు, మీరు ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు అనే దానికంటే బీటెక్ కంప్లీట్ అయిందా లేదా, ఎంత పర్సంటేజ్ ఉంది, సో వీరి దగ్గర టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయా, మన దగ్గర ఉన్నాయా లేవా. సపోజ్ పాలిటెక్నిక్ అయితే ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు పాస్ అయ్యారు అనే దానికంటే పాలిటెక్ సర్టిఫికేట్ ఉంది, దీనికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, దీని దగ్గర స్కిల్స్ ఉందా లేవా అనేది పట్టించుకుంటారు. బట్ ఇన్ని సంవత్సరాలు పాస్ అయినామంటే అమ్మ అయ్యా అనుకుంటా మనం బాధపడాల్సిన పని ఏం లేదు. ఎందుకు అంటే ఆ గ్యాప్ ఏదైతే 1 ఇయర్ 2 ఇయర్ ఉందో వాడు సప్లీ రాసాడు అనేది, అంటిల్ అన్లెస్ యూ షో దెమ్ యువర్ మార్క్స్ మెమో, సెమిస్టర్ మార్క్స్ మెమో చూపిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది, తప్ప మిగతా విషయాలు తెలియదు. సపోజ్ వాళ్ళు అడిగితే అప్పుడు మీకు ఎందుకు గ్యాప్ వచ్చిందో, మీరు ఏదైనా కట్టుగా తాలేచ్చు, మా అమ్మకు బాగాలేదు, నాన్న బాగాలేదు, మా నాన్నమ్మ ఇది అయింది లే, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది లే, అంటే నాకే బాగాలేదు, ఏదో యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది చేయింది అంటే అయిపోద్దు సింపుల్గా. తర్వాత నేను రాయలేకపోయాను అని అవచ్చు. నువ్వు సర్టిఫికేట్ చూపి, డాక్టర్ సర్టిఫికేట్ చూపి అని అడుగుతాడా? అడగడు కదా. కాబట్టి మీ సర్టిఫికేట్ ఉందా లేదా, మీ జాబ్కి ఎలిజిబుల్డా కాదని అడుగుతారు. ఇన్ని సంవత్సరాలు చేశాను అని అడగరు, రైట్? సో ఆ టైంలో మీరు ఏదైనా చేయొచ్చు, మీకు అప్పుడు నోటికి ఏదో వస్తుంది, రైండి అట్లా చెప్పండి. సో ప్రాబ్లం ఏం లేదు. ఓకే, కానీ మీరు బీటెక్ రెగ్యులర్ టైంలో కాకుండా ఆ తర్వాత ఉన్న గ్రేస్ పీరియడ్లో కాకుండా పాస్ కాలేదంటే మాత్రం తర్వాత మీ సర్టిఫికేట్ అనేది అసలు మీరు రాయడానికి ఎగ్జామ్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మీ రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఆఫ్ పర్టికులర్ ఇయర్, ఏ ఇయర్ అయితే జాయిన్ అవుతారో ఆ ఇయర్ రూల్స్ ప్రకారం మీరు వెళ్ళాలి. సో ఆ టైంలో కంప్లీట్ చేసుకోండి, లేదంటే మీకు కొంచెం ప్రాబ్లం వస్తుంది. మరీ ఎక్కువ గ్యాప్ వచ్చిందంటే ఖచ్చితంగా ఎవరికైనా డౌట్ వస్తుంది, బట్ గ్యాప్ తక్కువగా విత్ ఇన్ పీరియడ్లోనే ఉంటే మాత్రం ఎవరికి డౌట్ రాదు, రైట్? మీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ వీడియోస్ అని ఇమీడియట్లీ చూడగలుగుతారు, రైట్? ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ ద న్యూ వీడియో అగైన్ సూన్. అండ్ టిల్ ద టైమ్, బై బై గైస్.